వేతన సవరణ కోరుతూ చీరాల ఐటీసీ టెక్నీషియన్స్ చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు 10వ రోజుకి చేరుకున్నాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. నల్ల జెండాలతో ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు. తమ న్యాయమైన కోరికలను ప్లకార్డులతో ప్రదర్శిస్తూ మెరుగైన వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ ప్రధాన ద్వారం వద్ద కార్మికులు చొక్కాలు తీసివేసి అర్ధనగ్నంగా నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో చీరాల బ్రాంచ్ కార్యదర్శి బోయిన రాఘవ, గోశాల యాకోబు, సత్యశోభన్, అయూబ్ ఖాన్ వరదరాజులు, ఉదయకుమార్, వాసుబాబు, కబీర్, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు నిరసన కార్యక్రమం 10వ రోజుకు చేరింది. మేనేజ్మెంటు మాతో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ను పంపిస్తానే, ఒక పక్క కన్సల్టెన్సీకి వెళ్లి లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్లి అట్నుంచి అప్రోచ్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే లేబర్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా కంపెనీ మాట వింటది, మా చెప్పు చేతల్లో లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నది అనే కాన్సెప్ట్ తోటే వాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్ ని అప్రోచ్ అయ్యారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి మా మీద ఏదైతే చెప్తున్నారో లాభాలు తగ్గినాయి అనేది, లాభాలు తగ్గేటానికి ఎటువంటి అవకాశం లేదు. ఇప్పుడు రైతు దగ్గర నుంచి 150 నుంచి 180 రూపాయలకు కేజీ పొగాకు రైతుల దగ్గర నుంచి కొంటే అది సిగరెట్స్ 1700 సిగరెట్లు ఒక కేజీకి తయారవుతున్నాయి. మినిమం 10 రూపాయలు వేసుకున్నా కూడా 17,000 రూపాయలు కనిపిస్తున్నాయి. ఈ దొంగ లెక్కలు, ఈ కాగి లెక్కలు మాకు చెప్తా, మాకు మమ్మల్ని మా న్యాయమైన కోరికలను కూడా మేము తీర్చలేమని సాకు చెప్తా. మేనేజ్మెంట్ ఈ రకమైన దొంగ వైఖరి అవలంబిస్తుంది కాబట్టి దానికి నిరసనగా మేము ఎన్ని రోజులైనప్పటికీ, ఎంత శ్రమ అయినప్పటికీ కూడా రేపు 18వ తారీఖు నుంచి మేము బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఏ నిమిషానైనా సరే 18వ తారీఖు లోపల కానీ సిటీలు కానీ పక్షంలో 18వ తారీఖు నుంచి మేమందరం బంద్లో పార్టిసిపేట్ చేయడానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే ఈ మేనేజ్మెంటు మన ఇండియా మొత్తంలో కూడా 110 సంవత్సరాలు ఒకే బ్రాండ్ మీద ఉన్నటువంటి ఏకైక కంపెనీ ఐటీసీ కంపెనీ. మరి నష్టాల్లో ఉన్నటువంటి సంస్థలన్నిటికీ కూడా అక్కడ పనిచేసే టెక్నీషియన్లకి 70 నుంచి 80 వేల రూపాయలు జీతాలు ఇస్తా, డే వన్ నుంచి పెట్టిన దగ్గర నుంచి కోటానుకోట్ల రూపాయల లాభాలు వస్తున్నా ఈ కంపెనీలో. మేము 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, 30 వేల రూపాయలు జీతం లేకపోవటం, మా న్యాయమైన కోరికలను అడుగుతుంటే బిజినెస్ సాగు చెప్పి మమ్మల్ని ఈ రకంగా చేయటం అనేది చాలా దుర్మార్గపు చర్య. మేనేజ్మెంట్ వాళ్ళ మెడలు విరిసైనా సరే మంచి అగ్రిమెంట్ చేసుకున్న దాకా మా పోరాటం ఆగదని మీ అందరికి సవినయంగా తెలియజేస్తున్నాం. గత 10 రోజులుగా ఈ సమ్మె కార్యక్రమం చేపడుతున్నాము. దానికి ఈ రోజు వరకు మేనేజ్మెంట్ ముందుకు రాలేదు. మేము మా కార్మికులు ఎందరో ఎంతో కష్టపడి వాళ్ళ జీవితాలు ఎక్కువ రోజులు బాగుండాలని కోరుకున్నారు. మంచి అగ్రిమెంట్ చేసి మంచి జీవితం గడపాలనుకున్నా కూడా అలాంటి పరిస్థితి ఈ రోజు పట్టలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే 5 సంవత్సరాలు ఏ విధంగా గడవాలి అంత ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇలా మేము రోడ్డు మీద పట్టడం చాలా దురదృష్టకరము. ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తున్నాం, మేము బాగుపడుతున్నాము. కానీ మేమేంటి దిగువచ్చి మా న్యాయమైన కోరికలు తీరుస్తారని, రాబోయే రోజుల్లో మంచి అగ్రిమెంట్ చేస్తారని, మా కార్మికుల యొక్క కష్టాన్ని జీవితంలో కూడా మర్చిపోకుండా మేము కష్టపడి వాళ్ళకి మంచి అగ్రిమెంట్ చేస్తారని చెప్పేసి మా కార్మికులకి తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. పరీక్ష ఏదైనా
ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.